జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీతో కలిసి బహిరంగ సమావేశంలో పాల్గొనటము తెలుగుదేశం కార్యకర్తలకు సంతోషించాలో బాధపడాలో తెలియని పరిస్థితి పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో మద్దతు కొనసాగిస్తాడా ఆంధ్రప్రదేశ్లో లేదా తెలంగాణలో బీజేపీతో మద్దతుకు సన్నిహిత అయ్యాడు కాబట్టి ఇక ఆ సాన్నిహిత్యాన్ని అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా కొనసాగించి తెలుగుదేశాన్ని పట్టించుకోడా అన్న అంశం మీద చర్చ జరుగుతోంది నిజానికి పవన్ కళ్యాణ్ అంటే ద్వంద్వ వైఖరి వల్ల జనసేన కార్యకర్తలు ఎంతగా కన్ఫ్యూజ్ అవుతున్నారో తెలుగుదేశం కార్యకర్తలు అంతకంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు నాయకులు కూడా అయోమయంలో పడ్డారు మరో నాలుగు నెలల్లో రాధాకృష్ణ కొత్త పలుకులో మరో నాలుగు నెలల్లో ఆంధ్రప్రదేశ్లో జరగనున్న ఎన్నికలు అనుసరించబోయే వ్యూహానికి తెలంగాణలో పవన్ కళ్యాణ్ పొత్తు తొలిమెట్టు అని చెబుతున్నారు అంటే ఆశ అటువంటి ఆశతో ఉన్నారు తెలుగుదేశం కార్యకర్తలు తెలంగాణ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ తెలంగాణ ఫలితాలు బీఆర్ఎస్కి అనుకూలంగా ఉండే పరిస్థితి లేదు అలాగే బీజేపీ పవన్ కళ్యాణ్కి అసలే అనుకూలంగా ఉండే పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్ ఒక్క సీటు కూడా నెగ్గుకోలేకపోవచ్చు ఇక్కడ కమ్మవారు కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపిస్తారు కానీ తనకు ఓట్లు వేయరన్న విషయము జగన్ పవన్ కళ్యాణ్కు డిసెంబర్ 3న అర్థమవుతుంది తర్వాత ఆయన కళ్ళు కొంత తెరుచుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో అనుసరించబోయే వ్యూహానికి తెలంగాణలో పవన్ కళ్యాణ్తో పొత్తు తొలిమెట్టని చెప్తున్నారు తెలంగాణ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ తమను వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీతో మాత్రం వెళ్ళిపోకుండా కట్టడి చేయటానికే బీజేపీ వ్యూహం చేసిందని అంటున్నారు బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్ళటానికి తెలుగుదేశం పార్టీ ప్రస్తుతానికి సుముఖంగా కానీ విముఖంగా కానీ లేదట పవన్ కళ్యాణ్ తమతో కలిస్తే చాలని ఆదుర్దా పడుతున్న తెలుగుదేశం కార్యకర్తలను నాయకులను వాళ్ళ మాటను కాదని ఈయన రాధాకృష్ణ గారు మాత్రము నేను సుముఖంగా కానీ విముఖంగా కానీ లేరంటూ ఒక కొత్త బాణీని వ్యక్తం చేస్తున్నాడు ఎన్నికల్లో అధికార దుర్వినియోగాన్ని కట్టడి చేసి సజావుగా ఎన్నికలు జరగాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమన్న భావన మాత్రం తెలుగుదేశం నాయకుల్లో ఉంది 2019 ఎన్నికలు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడే జరిగాయన్న విషయాన్ని మర్చిపోరాదు కేంద్రం పాత్ర పరిమితమైంది కేంద్రం పాత్ర బీజేపీ తనను ఎన్నికల్లో గట్టెక్కిస్తుందని కాకుండా తనను కేసుల నుంచి గట్టెక్కిస్తుంది తాను చేసిన అనేక ఆర్థిక అవకతవకలకు కెమాఫ్లాజ్ చేస్తుంది మూసిపెడుతుంది గుప్పెట్లో మూసిపెడుతుందని చంద్రబాబు ప్రయత్నము అందువల్లనే ఆయన బీజేపీతో పొత్తు కోసం చూస్తున్నాడు కాబట్టి బీజేపీ ఓట్లు వచ్చే బీజేపీకి గత ఎన్నికల్లో 0.86% 9.6% మాత్రమే వచ్చాయి అవి ఆంధ్రప్రదేశ్లో ఆ విషయము చంద్రబాబు నాయుడుకు బాగా తెలుసు రాధాకృష్ణ కూడా బాగా తెలుసు కేంద్ర సహకారం లేకపోతే ప్రజాభిప్రాయం ఎలా ఉన్నప్పుడు పోలింగ్ సందర్భంగా అది ప్రతిబింబించకుండా జగన్ కుయుక్తులకు పాల్పడే ప్రమాదం ఉన్నదని ఈ కారణంగా బీజేపీ సహకారం అవసరమని పవన్ కళ్యాణ్ కూడా తన సన్నిహితుల వద్ద చెబుతున్నారట అంటే తెలుగుదేశం ఆలోచన ధోరణిని పవన్ కళ్యాణ్ ప్రతిస్పందిస్తారు కాబట్టి ఆయన అలా చెబుతూ ఉండవచ్చు అదే ఆయన పొలిటికల్ ఇమ్మెచ్యూరిటీకి అపరిపక్వతకు నిదర్శనంగా భావించవచ్చు ఈ కారణంగానే తెలంగాణలో బీజేపీతో చేతులు కలిపినట్లు ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ తెలుగుదేశం చేతులు కలిసేలా చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది తెలంగాణలో కలిసిన చేతులు ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీల మధ్య పొత్తుకు దారి తీయవచ్చునని తెలుగుదేశం కార్యకర్తలు ఆశిస్తున్నారు వారు విముఖంగానో లేకపోతే సుముఖంగానో ఉండటం కాదు వాళ్ళు దేబరిస్తున్నారు పవన్ కళ్యాణ్ సహాయం కావాలి బీజేపీ సహాయం కావాలి జగన్మోహన్ రెడ్డి విశ్వరూపాన్ని చూసిన తర్వాత ప్రజల్లో సాధికార యాత్ర స్పందన చూసిన తర్వాత వారిలో కొత్త భయాలు పట్టుకున్నాయి అందువల్ల వారు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఎన్నికల్లో ఫలితాలు తప్పకుండా ప్రభావితం చూపిస్తాయి పవన్ కళ్యాణ్ కూడా కమ్మ సామాజిక వర్గము ఏ ఎండకా గొడుగు పడుతుందని తమ అభ్యర్థులకు తెలంగాణలో వారు ఓటు వేసే అవకాశం లేదని ఆంధ్రప్రదేశ్లో జనసేనకు వారు ఓట్లు వేస్తారన్న విషయంలో కూడా అనేక సందేహాలు ఉన్నాయి కాబట్టి రెండు పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో మైత్రి కుదిరే అవకాశం చాలా తక్కువని
అంచనా పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇది ఎలా ఉండగా ఒక సున్నితమైన అంశం కూడా వెలుగులోకి వచ్చింది. 10వ తారీఖు నవంబర్ 10వ తారీఖున జనసేన అధికారిక ప్రతినిధి జనసేన అధ్యక్షులకు రాజకీయ కార్యదర్శి జనసేన కేంద్ర కార్యాలయం మంగళగిరి నుంచి పి హరిప్రసాద్ అనే ఆయన ఒక దీన్ని విడుదల చేశారు ప్రకటనను అధికారిక ప్రకటన. తెలంగాణలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఇష్టమైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి అభ్యర్థన మేరకు తెలంగాణలో ఎన్నికల వరకు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. అంటే తెలంగాణ ఎన్నికల వరకు మాత్రమే అన్నట్టుగా ధ్వనింపజేశాడు. తెలంగాణలో దొరల పాలన నశించాలి, తెలంగాణలో ముస్లింలలో ఏకమై బీఆర్ఎస్ పార్టీ హిందువుల మీద దాడులు చేస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ ఏదో ఆంధ్రప్రదేశ్లో గుంటూరులోనే ఎక్కడో హిందూ ముస్లింల సమావేశానికి వెళ్ళి ఏం మాట్లాడారో కొందరుగా ఆయన గుర్తు ఏమన్నా ఉంటుంది. దొరల పాలన నశించాలి అంటే కేసీఆర్ గారు ఒకసారి వరంగల్లో చెప్పారు కదా, నేను తలుచుకుంటే తునకతునకలైపోతాడు పవన్ కళ్యాణ్ ఎవడరా వాడు అని కూడా చెప్పాడు కదా. అప్పటి నుంచి ఈయన కొంచెం నోటిని అదుపు చేసుకుంటున్నట్లున్నది. అలాగే ఏదో హిందువుల మీద దాడులు చేస్తున్నారు, బీఆర్ఎస్ ప్రభుత్వం హిందువుల మీద దాడులు చేసిన సందర్భాలు మనకు తెలియదు. అంటే కావాలంటే గాలిలోంచి వార్తలను సృష్టిస్తుంటారు. తెలంగాణలో ముస్లింలతో ఏకమైంది అక్కడ. ఆయన ముస్లిం పార్టీ ఎంఐఎంతో ఏకమయ్యాడు. ఎక్కడ మత కలహాలు జరగకుండా చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నాడు. అయినా కానీ ఒక రాయి వేయటం అనేది పవన్ కళ్యాణ్ అపరిపక్వతకు, ఆయన పార్టీ వ్యూహం లేకుండా వ్యవహరించడానికి, అంటే ఇది ఓన్లీ బీజేపీని సాటిస్ఫై చేయడానికి మాత్రమే అని అర్థం చేసుకోవాలి. ఈ పరిణామాలు అన్నింటినీ చూసి సహించలేని అధ్యక్షుల వారు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగిందంట. అంటే బీఆర్ఎస్ ముస్లిం మీద దాడి చేయడం, బీఆర్ఎస్ సంబంధించిన వారు దళితుల మీద దాడి చేసినట్టు మనం వార్తలు చూసాం. కానీ ముస్లింల మీద దాడి చేయటం, ముస్లింలు హిందువుల మీద దాడి చేయటం అనేది మనం ఎక్కడ చూడలేదు. అది కొత్త అంశం. అందువల్ల తెలంగాణలో జనసేన పార్టీ కి సంబంధించి 8 చోట్ల అభ్యర్థులను నిలబెట్టడం జరిగింది. వీరికి కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును రద్దు చేసింది. కావున ఈ కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే స్పందించి జనసేనకు గుర్తు కేటాయించాలని అభ్యర్థించిన అధ్యక్షుల వారి కోరిక మేరకు కేంద్ర ఎన్నికల సంఘం బొంగరం గుర్తు కేటాయించింది. అంటే గ్లాసు కాదు బొంగరం అన్నమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభ్యర్థుల గుర్తు గ్లాసు కాదు బంగారం అనే విషయాన్ని ఓటర్లు గుర్తించాలి, ప్రజలు కూడా గుర్తించాలి. మరి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో, బంగారం గుర్తు ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తుందా లేకపోతే గాజు గుర్తు వస్తుందా? ఒకసారి గాజు గ్లాసు గుర్తు ఉందన్నారు, మళ్ళీ పోయిందన్నారు, మళ్ళీ ఇచ్చిందన్నారు, మళ్ళీ పోయిందని అంటున్నారు. ఏది ఏమైనా ఇది అధికార సమాచారమని భావిద్దాము. కావున తెలంగాణ ఓటర్లు, నాయకులు, కార్యకర్తలు బొంగరం గుర్తును ప్రజల్లోకి తీసుకువెళ్ళి బొంగరం గుర్తుకు ఓటు వేసి జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించాలని, అలాగే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు కమలం గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ ఉన్నామని హరిప్రసాద్ గారు ఒక అధికారిక ప్రకటనలో తెలియజేశారు. వారు బొంగరం గుర్తుకి వేయరు, కమలం గుర్తుకి వేయరు అనే విషయాన్ని వారు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అర్థమవుతుంది. బీజేపీ పార్టీ ఆల్మోస్ట్ నల్లిఫై అయిపోయిందండి తెలంగాణ ఎన్నికల్లో, బైపోలార్ అయిపోయింది ఎలక్షన్. బీఆర్ఎస్కు కాంగ్రెస్కు మధ్య హోరాహోరీ పోటీ జరగడంలో బీజేపీ ఎలిమినేట్ అయిపోయింది. ఒక 3-4, 4-5 స్థానాల్లో గెలిస్తే అదృష్టమని కార్యకర్తలు, నాయకులు కూడా స్వయంగానే అంగీకరిస్తున్నారు. అందువల్ల పవన్ కళ్యాణ్ మళ్ళీ తన పార్ట్నర్ని ఎన్నుకోవడంలో ఇక్కడ తెలంగాణలో తప్పు చేశాడు, అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా తప్పు చేశాడు. ఆయనకు వ్యూహం లేని, గమ్యం లేని రాజకీయవేత్తగా ఆయన ముద్రపడిపోయే అవకాశం ఉన్నది. 2014 ఆ ప్రాంతంలో ప్రారంభించిన ఈ పార్టీ, 13-14 ప్రారంభించిన పార్టీ 2024 వరకు సోదెలు లేకుండా రాజకీయంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.